వెల్కమ్ టు సుమంట వినయనమే సుమంట వినాయక్ జనరల్గా న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే వీక్ డేస్ కానివ్వండి లేదంటే అంటే సోమవారం మంగళవారం బుధవారం వాటికి సంబంధించింది లెటర్స్ గురించి నంబర్స్ గురించి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్తూ ఉంటే చాలామంది మాకు అనుగుణంగా ఉన్నాయి సో కొన్ని కొన్ని చేంజెస్ నేమ్ కరెక్షన్స్ మేము చేయించుకుందాము అనుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఏదైనా మార్కులు చేర్పులు ఉంటే సరే అండి అంటే మీరు ఏదైతే చెప్తున్నారో మా లైఫ్ స్టైల్కి అనుగుణంగానే అవన్నీ డెఫినెట్గా చేయించుకుంటాము అనుకున్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకునే సబ్జెక్ట్ ప్రకారం కనుక మనం చూస్తే సోమవారం పుట్టినటువంటి వాళ్ళు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలు అన్నట్టుగా తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ మీరు నేను చేసినటువంటి వీడియోస్ అనే లెటర్ కానివ్వండి విఎన్ఏ లెటర్ కానివ్వండి జేఎన్ఏ లెటర్ కానివ్వండి గోయింగ్ వైరల్ అనమాట ఎంత వైరల్ అంటే అసలు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారని చెప్పేసి అంటూ ఉన్నారు సో సోమవారం పుట్టినటువంటి వాళ్ళ గుణగణాలు అసలు ఎలా ఉంటాయి నా సోమవారానికి అధిపతి చంద్రుడు అంటే వారంలో ఏడు రోజులు అన్ని పవిత్రమే సెవెన్ అనేది కేతు సెవెన్ అనేది మోస్ట్ స్పిరిచువల్ సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డివైన్ ఈ సెవెన్లో కూడా మొదటి వర్కింగ్ డే వచ్చి మండే సో మండేకి అధిపతి చంద్రుడు చంద్రుడు ఎమోషన్స్కి కారకుడు సో వీళ్ళు కొంచెం చంచలత్వంతో ఉంటారు సో ఫిఫ్టీన్ డేస్ చంద్రుడు రైజింగ్లో ఉన్నట్టు ఫిఫ్టీన్ డేస్ ఫాలింగ్లో ఉన్నట్టు ఓ పదహైదు రోజులు ఏదైనా చేయగలను అనే ముందు పరిగెత్తారు చాలామంది సోమవారం పుట్టిన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొని మధ్యలోకి వెళ్ళి ఇది నేను చేయలేనని ఇంకొక వర్క్లోకి సో దే విల్ షిఫ్ట్స్ వర్క్స్ ప్రాజెక్ట్స్ ఈ ప్లేస్లో వర్క్ చేస్తున్నామా ఈ జాబ్ నచ్చలేదు ఇది వదిలేసి ఇంకో జాబ్లోకి పోతారు అక్కడ ఒక నాలుగైదు నెలల తర్వాత కూడా నచ్చకపోవచ్చు సో కొంతమంది అయితే మూడు నాలుగు వ్యాపారాలు కూడా మార్చిన వాళ్ళు ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఉంటారు సో బేసిక్గా బెస్ట్ క్వాలిటీస్ ఏమంటే దే ఆర్ వెరీ వెరీ క్రియేటివ్ వీళ్ళు ఊహాలోకంలో జీవిస్తుంటారు ఊహల్లో ఉంటారు సో ఈ ఊహల్లో వాళ్ళకి చాలా 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 ఐడియాస్ వస్తుంటాయి న్యూ న్యూ క్రియేటివ్ థాట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చాలా సక్సెస్ఫుల్ అవుతారు సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే చాలా స్టైలిష్గా చాలా బ్రహ్మాండంగా వర్క్ ఫినిష్ చేస్తారు ఎవరు తప్పులు పట్టలేరు అంటే ఎంత బాగా కంప్లీట్ చేసాడు అంటే టూ అంటే చంద్రుడు చంద్రుడు అంటే వాళ్ళు అన్ని రకాల్లో అంటే మల్టీ టాలెంటెడ్ ఎన్నో రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది వీళ్ళకి డ్యాన్స్ ఉంటుంది పాటలు వచ్చి ఉంటుంది హీరో అయితే యాక్టింగ్ బాగా చేస్తాడు డైలాగ్ డెలివరీ బాగుంటుంది ఇక మై ప్రొడ్యూసర్ ఇక మై డైరెక్టర్ ఆల్స్ అంటే చాలా రంగాల్లో కొంతమంది హీరోగా ఉంటాడు పొలిటీషియన్గా ఉంటారు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు అంటే టూ చంద్రప్రభ మండే అంటే టూ సో వీళ్ళు చాలా సున్నితత్వం మనస్సు అనమాట అంటే చాలా సాఫ్ట్ నేచర్ వీళ్ళని ప్రేమగా చూసుకుంటే ఆ మనిషికి వీళ్ళు బానిసలుగా ఉంటారు అంటే ఆ ప్రేమకు లొంగిపోతారు ఏది చెప్పినా ఓకే అంటే వీళ్ళు ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఈ డేట్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా కేరింగ్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ ఏది కావాలన్నా కూడా అంటే సౌండ్ కూడా గట్టిగా మాట్లాడకుండా చాలా సాఫ్ట్ పొలైట్గా విత్ నో క్వారల్స్ అండ్ డిస్ప్యూట్స్ సో ఎవరన్నా సరే ఈ సోమవారం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇనిషియల్గా వీళ్ళు తొందరగా అందరితో ఫ్రెండ్షిప్ చేయరు చేస్తే మాత్రం వీళ్ళు నమ్మితే అంటే కొన్ని వీళ్ళు అన్నిటికీ అప్పనమ్మకం ఉంటుంది ఈ పని చేస్తే ఇది అవుతుందా కాదా ఇలా చేస్తే ఎలా సో ఒక్కసారి వీళ్ళకి నమ్మకం కుదిరితే సో అన్నీ షేర్ చేసుకుంటారు చాలా లాంగ్ జర్నీస్ ఉంటాయి ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫ్రెండ్షిప్ కాదు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి రిలేషన్షిప్లో ఎలా ఉంటారు సార్ వీళ్ళు చాలా బాగుంటారు అంటే కొంచెం ఏమంటే కొంచెం చంద్ర ప్రభావం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందనుకోండి అప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోతారు తొందరగా అలగడం ఒక మాట నాకు బాధపడ్డం మరి అమ్మాయిలు అనుకోండి మండే పుట్టిన వాళ్ళు భర్త ఒక రెండు మాటలు అంటేనే టీయర్స్ వచ్చేస్తుంటాయి హైలీ సెన్సిటివ్ అంటే వీళ్ళు చాలా లవబుల్ పీపుల్ వెరీ గుడ్ హార్ట్ మనసులో ఏ పెట్టుకోరు అండ్ ఎవరు ఏం చెప్పినా వింటారు మంచి సలహాలు ఇస్తారు అండ్ వీళ్ళు గ్రేట్ క్వాలిటీ ఏమంటే దే గ్రో వెరీ వెరీ ఫాస్ట్ వీళ్ళు ఈ చంద్ర ప్రభావంతో ఏమంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది బీదవాళ్ళగా పుట్టినా మిడిల్ క్లాస్లో పుట్టినా విల్ సెట్ ఇన్ ఇన్ వెరీ వెరీ అప్పర్ క్లాస్ విత్ లాట్ ఆఫ్ మనీ నేమ్ ఫేమ్ అండ్ ప్రాస్పెరిటీ వీళ్ళకి బిజినెస్లో ఎలా ఉంటుందండి అసలు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏ మంత్లో ఏ విధంగా ఉండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ అండ్ సోమవారం అనేది చంద్ర ప్రభావం చంద్రప్రభావం అంటే రెండు రెండులో బిజినెస్లు అంటే యూజువల్గా ఎలా ఉంటే మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ వాటర్ బిజినెస్ అంటే వాటర్ బాటిల్స్ చేయడం హోటల్ బిజినెస్ సో ఐటీ రంగం సినిమా రంగం సినిమా రంగం బాగా కలిసి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో టూ వాళ్ళు దే ల్యావ్ లాట్ ఆఫ్ నేమ్ అంటే టూ అంటేనే చంద్రుడు కాబట్టి పబ్లిసిటీ బాగా ఇస్తాడు వీళ్ళకి సో రెండున పుట్టిన లెవెన్న పుట్టిన ట్వంటీ ట్వంటీ అన్నీ వీళ్ళకి క్వాలిటీ సేమ్ ఉంటాయి సో దే దే కెన్ డూ గుడ్ హోటల్ బిజినెస్ బ్యాంకింగ్ రంగం తర్వాత సిల్వర్ బిజినెస్ కిరాణా షాప్స్ ఈ బిజినెస్ అంటే ఎక్కడ పొలైట్గా సాఫ్ట్గా బిజినెస్ జరుగుతుందో వీళ్ళు అక్కడ ఉంటారు దే డోంట్ వాంట్ కోరల్స్ వద్దు ఎవరన్నా ఇద్దరు మనస్పర్ధలతో కొట్లాడుకుంటున్నాం మధ్యలోకి వెళ్ళి ఇలా వద్దు అని చెప్పే మంచి మనస్సు అంటే ఎవరు ధైర్యం చేయరు ఈ సోమవారం పుట్టిన కూడా ధైర్యం చేస్తాడు మంచి మాటలు చెప్తాడు ఎలా సార్ వీటికి యాంటీ లెటర్స్ కానీ యాంటీ డేస్ కానీ నంబర్స్ కానీ ఏమైనా ఉంటాయి వీళ్ళకి బెస్ట్ డే వచ్చి సోమవారంకి మండేనే యాంటీ వచ్చి ఆదివారం ఆదివారం అంటే ఒకటి సూర్యభగవానుడు ఆయన ఉంటే చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఉంటే ఈయన ఉన్నాడు సో ఒక ఆంటీ యాంటీ వచ్చి కంప్లీట్గా న్యూ వర్క్స్ వచ్చి సండే స్టార్ట్ చేయొద్దు మండేనే స్టార్ట్ చేయండి అండ్ లక్కీ నెంబర్ టూ లక్కీ కలర్స్ స్క్రీన్ కలర్ వైట్ కలర్ వైట్ వేసుకుంటే చాలా ఈ సూర్యకిరణాలు పడినప్పుడు చూసే వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు అరే ఇంత అందంగా అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే చంద్రప్రభావం వల్ల చాలా అందంగా ఉంటారు విత్ రౌండ్ ఫేస్ వెరీ వెరీ గ్లోయింగ్ అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ వీళ్ళు మాటలు పొలైట్గా ఉంటాయి ఎవరినన్నా ఏదైనా చెప్పాలా చెడు చెప్పాలన్నా కూడా వాళ్ళ దెబ్బ తగలకుందా తిట్టినట్టు కాకుండా పొలైట్గా ఇలా చెప్తున్నా నేను అనుకోవద్దు ఇలా ఉంది తప్పు తీతుకో చాలా బాగా చెప్తారు సార్ వీళ్ళు అదే లెటర్స్ అయితే లెటర్స్ వచ్చి ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ వద్దు వీళ్ళకి బెస్ట్ వచ్చేసి బీ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ సెకండ్ బెస్ట్ వచ్చి సి ఎల్ఎస్ అండ్ థర్డ్ బెస్ట్ వచ్చి ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ ఓకే ఈ లెటర్స్తో మ్యాచ్ చాలా బాగుంటుంది ఏజేవై వద్దు మ్యారేజ్ కూడా ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి అవాయిడ్ చేసింది ఎందుకంటే మిస్ మ్యాచ్ ఉంటుంది మిస్కమ్యూనికేషన్ ఉంటుంది అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి సో యూజువల్గా మండే పుట్టిన వాళ్ళకి ఓవర్ థింకింగ్ అంటే వీళ్ళు ఎక్కువ ఊహలు ఆలోచనలు ఉంటారు కాబట్టి దే మే డెవలప్ అర్లీ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం లైక్ హైపర్ టెన్షన్ సో డెవలప్ సో ఇది జనవరిలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి నాన్న సో ఓవర్ స్ట్రెస్ అవ్వడము తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవ్వడము హైపర్ టెన్షన్ కూడా ఉన్నది కూడా ఎక్కువ అవుతుంది అనమాట కొంచెం అన్కంట్రోల్డ్గా వన్ మంత్ కొంచెం బాధ పెడుతుంది ఫిబ్రవరిలో అన్ని సెట్ అవుతాయి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అన్ని అనుకూలం ఉంటాయి జూన్ నుంచి దే స్టార్ట్ సీయింగ్ లాట్ ఆఫ్ మనీ అంటే ఫిబ్రవరి నుంచి వాళ్ళు గుడ్ టైమ్ స్టార్ట్ జనవరి ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో వాళ్ళు విత్తనాలు నాటితే మే జూన్ జూలైలో దే కెన్ సీ ద ఫ్రూట్స్ మనీ కమింగ్ బ్యాక్ సో రిలేషన్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్ కొంచెం అల అలగడం ఉంది అది తగ్గించుకోవాలి అంటే ఓవర్ డిపెండ్ అనమాట అంటే నన్ను ఇట్లే చూడ ఇంత ప్రేమగా చూడాలి మాటలో కూడా కొంచెం తగ్గితే కూడా హట్ అయిపోతారు వీళ్ళు ప్రేమ అంటే పుష్పాలు ఒకటి తగ్గింది అన్నట్టు వీళ్ళు ఒక్క ఒక మాట తగ్గినా కూడా వీళ్ళు హర్ట్ అవుతారు సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రేమ కావాలి ఆ ప్రేమ చూపించే భార్య కానీ భర్త కానీ దొరికితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా పిల్లలకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి అంటే మీరు పిల్లలకు మాత్రం ఏ పిల్లలైనా సరే డైరెక్ట్గా మీరు పేరు పెట్టుకోవాలి అనుకున్నట్టు ఉంటారు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్కి వెళ్ళండి చాలా బాగా ట్రీట్ చేసి మంచి పేరు పెడతారు పిల్లలకి ఎలా ఉంటుందండి సోమవారం పుట్టిన సోమవారం పుట్టిన పిల్లలు మంచిగా షైన్ అవుతారు యూజువల్గా దే ఆర్ మోర్ రిలేటెడ్ టు పేరెంట్స్ అంటే ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ బంధాలకు విలువిస్తారు ప్రేమలకి బంధాలకి సో వాళ్ళు బాగా పేరెంట్స్ అటాచ్డ్గా ఉంటారు ఎడ్యుకేషన్లో కూడా బాగా రాణిస్తారు మనం ఆ పిల్లలకి మంచి వైబ్స్ ఒక ఏంజెల్ నంబర్స్ ఉన్న పేర్లు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది నేను ఒక పేరెంట్స్ వచ్చారు సార్ దేర్ ఫ్రమ్ బీహార్ ఎవరో చెప్తే మన గురించి సికింద్రాబాదులో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ అబ్బాయి ఎయిట్ బై ఎయిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఎయిట్ బై ఎయిట్ అంటే డిలే 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 అన్న సార్ మా అబ్బాయికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే పెళ్లి లేదు కదా అన్న వాళ్ళ కళలోం జస్ట్ షీవాస్ వాటరింగ్ అంటే మన పిల్లలకి ఎలాంటి వైబ్రేషన్స్ పెడతామో అవే వస్తాయి సార్ మనం సకాలం వివాహం ఆరోగ్యం సంతానం అంటే ఈ టూలో పుట్టిన పిల్లలకి యూజువల్గా టైమ్లీ మ్యారేజ్ ఉండాలి బట్ రాంగ్ వైబ్స్ పెట్టేస్తే రాంగ్ వైబ్స్ వల్ల లేట్ అవుతుంది మ్యాక్సిమమ్ ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరుగారు అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర రెండు వేల ఇరవై ఐదులో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ గారి దగ్గరికి తీసుకుని రండి చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో ఇంజిన్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు సో మీరు అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది సార్ జనరల్గా అడుగుతున్నాను రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర డైరెక్ట్ అవును డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు మంచి నేమ్స్ ఇస్తారు అవును అన్న మామూలుగా అయితే అలా అప్రోచ్ అవ్వాలి సార్ ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు నాకు చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నైట్ ఉంది కష్టపడుతున్నాం ఇబ్బందులు వస్తున్నాయి అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మనకు కలవచ్చు కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము ఫ్యూచర్లో బాగుంటామా లేదా ఏదైనా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా అంటే కొంతమంది థర్టీ ఫైవ్ తర్వాత నేటివ్ స్టార్ట్ అవుతుంది అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీ వాట్సాప్స్ చెక్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల బంగారం మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే సిక్స్టీ పర్సెంట్ బాగున్నా బాలేదని చెప్తానండి నాకు నైంటీ పైన బాగుండాలి ఎందుకంటే సిక్స్టీ ఇయర్స్ బతకడం సిక్స్టీ పర్సెంట్ బాగుండడం సిక్స్టీ వద్దు దేవుడు ఇచ్చినప్పుడు వందకి వంద తీసుకోవాలి సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నా నై సైడ్ ఉంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ పేరులో ఏంజల్ నెంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు మాట ఇవ్వగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ థ్యాంక్ యూ నన్న థ్యాంక్ యూ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ రెండు వేల ఇరవై ఐదులో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండల ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి కలవచ్చు లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే ఈవెన్ ఫారన్లో ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సమాచారం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ